सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां मन चैनल की स्वागत शुभस्वागत भगवत बंधु की नमस्सुलतो 2021 संवत्सरं जनवरी मासा संबंधी द्वादश राशि फलितालनु ई वीडियो द्वारा मनं तेलुसुकुंदां। कुंभराशि फलितालनु गमनिद्दां। कुंभराशि संबंधी नक्षत्र धनिष्ठ 3-4 पादालु, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు। ప్లానటరీ పొజిషన్ గమనించినట్లయితే తృతీయ మేషరాశి యందు కుజుడు, చతుర్థి యందు రాహువు, అట్లాగే వృశ్చిక రాశి యందు కేతువు, మూడో తారీఖు వరకు కూడా శుక్రుడు కూడా వృశ్చిక రాశి, తదుపరి ధను రాశి సంచారాన్ని, 27వ తారీఖు నుంచి కూడా మకర రాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు। రవి 13వ తారీఖు వరకు కూడా ధను రాశి యందు లాభస్థితిని, తదుపరి 14 నుంచి కూడా వ్యయమందు మకర సంచారాన్ని కలిగి ఉన్నారు। గురు శనిద్రు కూడా మకర వ్యయ స్థానం యందు, అలాగే బుధుడు మాసారంభంలో లాభం యందు ధను రాశి, తదుపరి 5వ తారీఖు నుంచి కూడా మకర రాశి, 27వ తారీఖు నుంచి కూడా లగ్న కుంభరాశి సంచారాన్ని కలిగి ఉన్నారు। వీరికి శుభ శుభాలను తీసుకొస్తుంది। స్త్రీలకు అధిక గౌరవం లభించడానికి వారు చేసేటువంటి ప్రతి పనిలో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభాలను పొందడానికి ఆస్కారంగా చెప్పుకోవచ్చు। రాజకీయ నాయకులు పూర్వ భాద్ర నక్షత్ర జాతకులకు అధిక లాభం, శతభిష నక్షత్ర జాతకులకు సామాన్య ఫలితం, ధనిష్ట నక్షత్ర జాతకులు మరికొంతకాలం వీక్షకి తప్పదు పదవుల్ని పొందాలంటే పై అధికారులు గాని పార్టీ పెద్దలతో సత్సంబంధాలను మెయింటైన్ చేయవలసినటువంటి ఆవశ్యకత ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంది అని చెప్పవచ్చు। విద్యార్థిని విద్యార్థులకు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం, కొంచెం శ్రద్ధను పెట్టడం, బద్ధకాన్ని విడిచిపెట్టడం ముఖ్య సూచన। విదేశాల్లో స్థిరనివాసం కోసం ప్రయత్నం చేసేవారు, విదేశ యానాన్ని కోరేటువంటి వారు ఒకటికి రెండు సార్లుగా చేసే ప్రయత్నాలు సాఫల్యతను తీసుకుని వస్తాయి। నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒడిదుడుకులకు గురవుతాయి। ఒకటి రెండు సార్లుగా ప్రయత్నం చేయాలి। ధనం ఒక దగ్గర నిలువ అనేటువంటి సూచనగా చెప్పబడుతున్నది। ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు పై ఆఫీసుల ద్వారా కొంత ఇబ్బందికి గురవుతారు, జాగరూకులై ఉండండి। మాట పట్టింపులకు పోకుండా ఉంటే శ్రమకు తగినటువంటి గుర్తింపు, ప్రమోషన్స్ రావడం, శాలరీ హైక్ అవడంని గమనించవచ్చు। అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడా అనుకూలిస్తుంది అని చెప్పబడుతుంది। కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వారు, చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వారు నటీనట్లుగా చేసే ప్రయత్నాలు కూడా సాఫల్యతను తీసుకుని వస్తాయి। వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు మరికొంత సమయం పడుతుందని చెప్పవచ్చు। ప్రేమకులు గడ్డుకాలంగా ఉంది, ఆచితూచి వ్యవహారం చెప్పబోతే కోర్టు కేసులు ఎదుర్కొనేటువంటి ముఖ్య సూచన। రవాణా రంగంలో ఉండేటువంటి వారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగరూకులై ఉండాలి, వాహన ప్రమాదాలను సూచింపబడుతున్నాయి। ముఖ్యంగా గమనించినట్లయితే కెమికల్స్, ఆయిల్స్, మెడిసిన్ సంబంధించిన వర్తకులు లాభాల బాటలో పొందుతారు అని చెప్పుకోవచ్చు। మిర్చి, పొగాకు, పత్తి వ్యాపారం చేసేవారికి సామాన్య ఫలితంగా సూచింపబడుతుంది। బంగారం, వెండి వర్తకులు అధిక లాభాలను పొందుతారు। స్పెక్యులేషన్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు। ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఈ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఉన్నత స్థితిని కలగజేస్తుంది। మొత్తం మీద యోచించగా ఈ కుంభరాశి వారికి దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటి ఆనుకూలితను తీసుకొస్తుంది అని చెప్పవచ్చు। 5 మీ అదృష్ట సంఖ్య, 1-6 సంఖ్యల్ని మీరు విసర్జన చేయండి। ఈ మాసమంతా కూడా మీకు గణపతి ఇష్టదైవంగా చెప్పబడుతున్నది, గణపతి యొక్క ఆరాధన। ఆదివారం, బుధవారం రోజుల్లో గణపతి యొక్క పూజ, అర్చన, అభిషేకాదులు గరికతో స్వామివారికి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు। సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అవలంబించండి। రుణ విమోచన గణపతి స్తోత్ర పారాయణ చేసుకోండి, తప్పక సత్ఫలితాలను కూడా అనుభవిస్తారని చెప్పవచ్చు। ఆకుపచ్చ వస్త్రధారణ మీరు విసర్జన చేయండి, తెల్లటి పసుపుపచ్చ వస్త్రధారణ ద్వారా పాజిటివ్ రిస్ను పెంచుకునేటువంటి ఆస్కారం ఉన్నది।
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరత్ర అనుమానాలు ఉంటే వాటి కొరకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు